ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. షుగర్ ఉన్న వారికి ఆహార పదార్థాల్లో ఎవరైనా చెప్పేది లో కార్బ్, లో ఫ్యాట్, హై ప్రోటీన్ డైట్ చాలా మంచిది, హై ఫైబర్ది బాగా మంచిదని చెప్తారు. లో ఫ్యాట్ డైట్ అనేది ఆయిల్ విషయంలో, న్యాచురల్గా నట్స్ విషయంలో హై ఫ్యాట్ ఉన్న నష్టం డయాబెటీస్ వారికి ఉండదు. ఫ్రెష్ ఫామ్లో మనం తింటున్నాం కాబట్టి నష్టం ఉండదు. అది సెపరేట్ చేసి ఆయిల్ రూపంలో వాడేటప్పుడు ఆ ఫ్యాట్ హైగా ఉంటే లివర్ మెటబాలిజంని డ్యామేజ్ చేసి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని పెంచుతుంది. అందుకని ఇక్కడ డయాబెటీస్ వారు ఒక నట్ గనక బాగా తినగలిగితే వీళ్ళకి సంవత్సరాలు గడిచే కొద్దీ ప్యాంక్రియాస్ గ్రంథిలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే బీటా కణాలు డ్యామేజ్ అవ్వటం, వాటి పనితీరు తగ్గి ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గించటము, ఆ ఇన్సులిన్ కూడా సరైన కోణంలో లేకపోవటం, జీవములేని ఇన్సులిన్ వనరులు ఎక్కువ ఉత్పత్తి చేయటం ఇలా చేస్తుంటాయి. అదే టైప్ 1 డయాబెటీస్లు అయితే ప్యాంక్రియాస్ గ్రంథిలో ఉండే బీటా కణాలు చనిపోతూ డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. మరి అలాంటి టైప్ 1 వారికి, టైప్ 2 డయాబెటీస్ అంటే పెద్దలకు షుగర్ ఉన్న వారికి క్యాండిల్ నట్ అనేది కనుక రోజు తినగలిగితే వీళ్ళకి ప్యాంక్రియాస్ గ్రంథిలో ఉండే బీటా కణాలని స్టిమ్యులేట్ చేయడానికి, ఇన్సులిన్ ఉత్పత్తిని బీటా కణాలు ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేసి బ్లడ్లోకి విడుదల చేయడానికి అద్భుతంగా ఉపయోగపడుతున్నది. అట్లాగే ఇందులో ఉండే స్వర్టసిన్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ 100 గ్రామ్స్ క్యాండిల్ నట్లో 47 మిల్లీగ్రామ్స్ ఉంటుందన్నమాట ఈ కెమికల్. ఈ స్వర్టసిన్ అనే కెమికల్ కాంపౌండ్ ఏం చేస్తుందంటే ఈ బీటా కణాల లోపల ఉండే డిఎన్ఏని, ఆ డిఎన్ఏని రిపేర్ చేసి ఆ డిఎన్ఏ ఎక్స్ప్రెషన్ని, ఇన్సులిన్ తయారు చేసే ఎక్స్ప్రెషన్ని చేంజ్ చేసి ఇంక్రీజ్ చేసి ఇన్సులిన్ ఉత్పత్తి పెరిగేటట్టు ఈ స్వెటసిన్ అనే కెమికల్ కాంపౌండ్ బాగా ఉపయోగపడుతున్నది అని సైంటిఫిక్గా 4 దేశాల వారు ప్రూవ్ చేశారన్నమాట. ఇది ఈ స్వెటసిన్ అనే కెమికల్ కాంపౌండ్ మన శరీరంలో పనిచేసి ఇన్సులిన్ ఉత్పత్తిని ఇట్లా పెంచాలి అంటే హెపటాల్డిహైడ్ అనే ఒక కెమికల్ కావాలి. ఇది మన శరీరంలో తయారవుతుంది కాబట్టి, లేదా చేదుగా ఉండే వాటిని తిన్నప్పుడు ఇది అందుతుంది. ఈ హెపటాల్డిహైడ్ ఉన్నప్పుడే స్వెటసిన్ అనేది పనిచేస్తుంది. మరి ఎక్కువగా స్వెటసిన్ ఉన్న క్యాండిల్ నట్స్లో డయాబెటీస్ ఉన్నవారు తింటే ఎందుకు మంచిదంటే ఇందులో ఉండే కార్బోహైడ్రేట్స్ 8 గ్రాములే 100 గ్రాముల విత్తనాలు తీసుకుంటే, ప్రోటీన్ 18 గ్రామ్స్, 100 గ్రాముల క్యాండిల్ నట్స్లో ఫ్యాట్ అనేది 62 గ్రామ్స్ ఉంటుంది. ఫ్యాట్ చాలా ఎక్కువ, బలమైతే 690 కేలరీల శక్తి, అంటే కోడి మేక మాంసం కంటే 6 టైమ్స్ బలం ఎక్కువ. నేను కూడా ఈ క్యాండిల్ నట్ని సాధ్యమైనంత వరకు నెలలో 5-6 సార్లు 10 సార్లు అన్న వాడుతుంటాను. అంటే ఉంటే ఇంట్లో ఇప్పుడు ఒక బాగా ఫ్యాట్ ఎక్కువగా వెగటి వస్తాయి, ఒక 5-6 విత్తనాలని తీసుకుని క్యాండిల్ నట్ విత్తనాలని నీళ్ళల్లో వేసేస్తే 8 గంటలు 7 గంటలు నానుతాయి. వాటిని అట్లా ఇతర డ్రై ఫ్రూట్స్ నానబెట్టిన తినే తర్వాతతో పాటు దీన్ని కూడా తింటానమాట, అతి బలం కాబట్టి. మరి షుగర్ లేని వాడు నేనెందుకు తింటున్నాను అనుకోవచ్చు, షుగర్ రాకుండా అని కాదు, ఉన్నవారికి అది ఎఫెక్ట్ చేస్తుంది. ఇది బలాన్ని ఇవ్వటానికి, కాకపోతే ఇది ప్యాంక్రియాస్ గ్రంథికి మంచిదే కదా, ఎవరికైనా లేని వారికి ఇది బెనిఫిట్ని ఇస్తుంది, షుగర్ ఉన్నవారికి ఆ బెనిఫిట్ని ఇస్తుంది, లేని వారికి షుగర్ రాకుండా ఇన్సులిన్ ప్రొడక్షన్ డ్యామేజ్ అవ్వకుండా ముందు నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట. ఈ క్యాండిల్ నట్స్ని డయాబెటిక్ పేషెంట్స్ సాయంకాలం కంటే ఉదయం పూట తింటే మంచిది. నైట్ నీడల్లో వేసేయండి, ఒక 1 డజనో 10 లేకపోతే 15 అన్ని వేసేసి ప్రొద్దునే నానిన తర్వాత మీరు బ్రేక్ఫాస్ట్ లేదన్నా విత్తనాలు తింటారు కదా, వాటితో పాటు ఈ క్యాండిల్ నట్స్ని కూడా తినేయగలిగితే ఇలాంటి స్పెషల్ బెనిఫిట్ డయాబెటీస్ విషయంలో, కాస్త ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడానికి, బీటా కణాలని రిపేర్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి భవిష్యత్తులో మీ ప్యాంక్రియాస్ డ్యామేజ్ అవ్వకుండా జీవించినంతకాలం ఇన్సులిన్ జోలికి వెళ్ళవలసిన అవసరం రానట్టుగా మీ ప్యాంక్రియాస్ క్రింద పనిచేయడానికి ఇది ఉపయోగపడుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.